गुड मॉर्निंग स्टूडेंट्स सिक्स्थ सेमिस्टर लो मनं చెప్పుకోబోయే పేపర్ ఏంటి అంటే టాలీ ఇది 50 మార్కుల పేపర్ ఇందులో మనకి 5 3 5 5 క్వశ్చన్స్ రాయాలి 5 పదులు 50 మార్కులు ఇందులో మనకు ఉన్న సిలబస్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ద టాలీ నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఎ కంపెనీ అలాగే మనకి లెడ్జర్ క్రియేషన్ గ్రూప్ క్రియేషన్ వౌచర్ ఎంట్రీ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్ట్స్ చూడడం ఇది మనకి మెయిన్ గా టాలీలో మనం ఈ సంవత్సరం నేర్చుకోబోయే కోర్స్ असल ऑरिजिन टैली इंप्लीमेंट दीन ऑरिजिन मुझे टैली मन की पन्द एन आरव संवस इंप्लीमेंट जरिए फादर ऑफ द टैली गोनेंका अंत श्याम सुंदर गोनेंका अने प्रमुख व्यापारवे अतनी भरत गोनेंका इधर प्रॉब्लम तो मन की टैली अने आविर्भव जी श्याम सुंदर गोरेंका अने व्यक्ति प्रमुख व्यापारवे इतना टेक्सटाइल्स की मिशनरी संबंधी पार्ट्स अंत ये मिशनरी संबंधी पार्ट्स इंडिविजुअल पार्ट्स उठाया अम्मड़ अलागे प्रमुख कंपनी तन ओक मेटीरियल सप्लाई चेयड़ इला व्यापार अति पेद व्यापार తను ఇలాంటి వ్యవహారాలన్నిటిని కూడా నోట్ చేయడం దాన్ని స్టోర్ చేయడం చాలా పెద్ద పనికిని అనిపించాడు చిన్న ఆర్గనైజేషన్స్ అయితే కొంచెం కొంచెంగా నోట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇది అతి పెద్ద కంపెనీ ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీ కాబట్టి మనకి వీటి యొక్క అకౌంట్స్ ని భద్రపరచడం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ చాలా కష్టంగా ఉండేది సో అతను ఏం చేశాడు అంటే అతని కొడుకు అయిన భరత్ గోనేక తను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ తన మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ అయిన కొడుకుతో ఏం చెప్పాడు అంటే వీటన్నింటికి సంబంధించిన ఏదైనా ఒక కంప్యూటర్ యాప్ ని తయారు చేస్తే బాగుంటుంది ఇలాగా మనం సఫర్ అయినట్టే మిగిలిన వ్యాపారవేత్తలు కూడా సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇది ఒక మంచి సొల్యూషన్ చూపించడానికి అవుతుంది అనే ఉద్దేశంతో తన కొడుకునికి చెప్పడం తన కొడుకు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది సో ఫాదర్ ఆఫ్ ద టాలీ కింద మనం ఎవరినెవరిని చెప్పుకోవచ్చు అంటే ఎస్ఎస్ గోనింకా అలాగే భరత్ గోనేంకా ఈ ఇద్దరు తండ్రి కొడుకుల్ని మనం ఫాదర్ ఆఫ్ ద టాలీ కింద చెప్పుకోవడం జరుగుతుంది తన తండ్రి చెప్పిన మాటలకు అనుగుణంగా భరత్ గోనేంకా తన తండ్రి యొక్క సుందర్ గోనేంకతో మనకి టాలీకి ఒక అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రొసీడింగ్స్ మాత్రం అవుట్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ లో ఏంటి అంటే 1986 లో ఎస్ దాస్ ఆపరేషన్ కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది 1986 లోనే శ్యామ్ సుందర్ గోనేంకా అనే ఇద్దరు టాలీని ఆవిర్భవించింది దీన్ని మొత్తం అవలంబించిన సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఎన్ఎస్ అప్లికేషన్ ద్వారా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇది దేని యొక్క కొలాబరేషన్ తో జరిగింది అంటే మనకి పెంట్రానిక్స్ అనే ఒక ద్వారా మనకి ఈ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ పెట్టేది అంటే వీళ్ళ కొలాబరేషన్ తోను స్టార్టింగ్ దీని పేరు టాలీ అంట ప్రైమరీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యాప్ ప్రైమరీ ఫైనాన్షియల్ ప్రవేశపెట్టడం జరిగింది రాను రాను కాలంలో ఏమైంది అంటే ఇది ఉండడం దీని యొక్క ప్రాముఖ్యత పెరగడం దీన్ని అందరూ ఎక్కువగా ఉపయోగించడం తర్వాత దీన్ని రాను రాను కాలాల్లో టాలీ క్రింద దీని పేరు నామకరణం చేయడం జరిగింది ఇది ఎప్పుడు అంటే మనకి 1999వ సంవత్సరంలో మనకి టాలీ అని దీని పేరును మార్చడం జరిగింది టాలీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ లీనియర్ లైన్ ఆర్ట్స్ ఇది టాలీ యొక్క ఫుల్ ఫామ్ Transactions allowed in linear line yards. This is the full form.
Tally. T means transactions. A means allowed in. L means linear line yards. ఇది టాలీ యొక్క ఫుల్ ఫామ్. ఇది 1999 సంవత్సరంలో దీన్ని టాలీ కింద ప్రొనాటిక్స్ అనే కంపెనీ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది భరత్ గోలింగ్ యొక్క ప్రోద్బలంతోనే ఫ్యూచర్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా దీన్ని మనకి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. రాను రాను కాలాల్లో దీని యొక్క ఇది రోజు రోజుకు దాని యొక్క అభివృద్ధి చెందుతున్న అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అభివృద్ధి చెందుతున్న దాని ప్రకారం మారుతూ ఎప్పటికప్పుడు దీని యొక్క ఇంప్లిమెంటేషన్స్ ని అప్డేట్ చేసుకుంటూ వచ్చింది. మనకి 1999 సంవత్సరంలో టాలీ అని నామకరణం చేసిన తర్వాత మనకి 2006 సంవత్సరంలో టాలీ యొక్క వెర్షన్ ను మార్చడం జరిగింది. అంటే వెర్షన్స్ ఎప్పుడు మారుతాయి అంటే ఏదైనా అకౌంటింగ్ కి సంబంధించి ఏదైనా మనకి కొత్త అప్డేట్ వచ్చినప్పుడల్లా టాలీ మనకి అప్డేట్ అవుతూ వెర్షన్స్ మార్చుకుంటూ వచ్చింది. సో అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవుట్డేటెడ్ కాకుండా దీని వెర్షన్స్ మార్చుకుంటూ రావడం వల్ల దీనికి ఇంత ప్రోద్బలం అనేది ఉంది. సో దీని యొక్క వెర్షన్స్ చూద్దాం. 1999 సంవత్సరంలో టాలీ కింద ఆవిర్భవించిన తర్వాత 2006 సంవత్సరంలో మనకి టాలీ 8.1 ఒక అప్డేట్ రావడం జరిగింది. అలాగే 2006 సంవత్సరంలోనే టాలీ 9 కూడా మనకి తీసుకురావడం అనేది జరిగింది. 2006 సంవసరంలో టాలీ 8.1 ఒక ఆవిర్భావం అయితే దాన్ని మళ్ళా రెన్యువల్ చేసుకుంటూ 2006 సంవత్సరంలోనే టాలీ 9 ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి 2009 సంవత్సరంలో టాలీ ERP 9 టాలీ ERP 9 క్రింద మళ్ళా అభివృద్ధి చెందడం నెక్స్ట్ అప్డేట్ రావడం జరిగింది. అలాగే మళ్ళా మనకి 2015 సంవత్సరంలో టాలీ ERP 9 5.0 ఇది ఒక వెర్షన్ ని మనం అమల్లోనికి తీసుకురావడం జరిగింది. ఇవి వెర్షన్స్ ఎందుకు అంటే మనకి కాలానుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఏవే రిపోర్ట్స్ కావాలి అంటే ఒకప్పుడు జస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే లాభం లేదా నష్టం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ని చాలా అనాలిసిస్ కి ఉపయోగించడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అంటే ఏవే వాటికి మనకి కావాల్సి వస్తుందో వాటన్నింటినీ మార్చుకోవడానికి మనకి ఈ టాలీ ERP 9 అలాగా లేటెస్ట్ అప్డేట్స్ రావడం అనేది జరిగింది. అలాగే మనకి 2016 సంవత్సరంలో GST కూడా ఇందులోనికి తీసుకురావడం జరిగింది. ఈ 2016 సంవత్సరంలో GST ఇంప్లిమెంటేషన్ కోసం తీసుకొచ్చింది ఏంటి అంటే GST సువిధ అనే ఒక యాప్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి GST మధ్య అనుసంధానం ఎలా ఉండాలి అనేది మనకి 2016 లో GST ఇంప్లిమెంటేషన్ కింద ఒక అప్గ్రేడ్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2020 రీసెంట్ గా టాలీ ప్రైమ్ అనే దాన్ని మనకి తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి ఓవరాల్ గా టాలీ యొక్క పరిణామ క్రమం అంటే అది ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, టాలీ మొట్టమొదటిసారిగా 1986 సంవత్సరంలోనే టాలీ ఆవిర్భవించిన దానికి ఫస్ట్ పేరు ఏంటి అంటే పెరియాట్రిక్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ అని MS DOS ఆపరేషన్స్ తో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ DOS ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది కొంచెం కష్టంగా ఉండడం, దీన్ని అందరూ ఉపయోగించుకునేలాగా ఎడిట్ చేయడం కోసం ఏం చేశారు అంటే 1999 సంవత్సరంలో టాలీ అని నామకరణం చేయడం జరిగింది. దీనికి టాలీ అని పేరు పెట్టింది ఎప్పుడు అంటే 1999 సంవత్సరంలో, కానీ టాలీ మనకి 1986 సంవత్సరం నుంచి అమల్లో ఉంది. సో ఫాదర్ ఆఫ్ ద టాలీ కింద ఎవరినేమని చెప్పుకుంటాము అంటే మనం SS గోలెంక అండ్ భరత్ గోలెంక. SS మీన్స్ శ్యామ్ సుందర్ గోలెంక అండ్ భరత్ గోలెంక, ఈ ఇద్దరు తండ్రి కొడుకులు టాలీని ఆవిర్భవించడం జరిగింది.
పెట్రానిక్స్ అనే ఎలక్ట్రానిక్ కంపెనీతో ఇది టైప్ అయ్యి టాలీని అభివృద్ధి చెందడం జరిగింది. ఇది రాను రాను కాలంలో దీని యొక్క వినియోగం పెరుగుతూ ఉండడం, దీని యొక్క మెరిట్స్ ఎక్కువగా ఉండడం, ఇది బాగా ఉపయోగపడడం వల్ల ఏమైంది అంటే మనకి కాలానుగుణంగా దీని మార్పులు చెందుతూ వచ్చింది. 2006 TALY 8.1 అనే వెర్షన్ ని తీసుకురావడం జరిగింది. అలాగే 2006 8.1 తర్వాత 9 వెర్షన్ కూడా తీసుకురావడం జరిగింది. 2009 లో TALY ERP 9 అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనే ఒక దాంతో దీన్ని అప్డేట్ చేయడం జరిగింది, TALY ERP 9. అలాగే 2015 లో TALY ERP లోనే లేటెస్ట్ వెర్షన్ ఏంటి అంటే మనకి 5.1 కూడా తీసుకురావడం జరిగింది. 2016 లో GST కి సంబంధించినంత వరకు అప్డేట్ రావడం కోసం మనకి GST సువిధ అనే ఒక పేరుతో దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఈ GST సువిధ ఏంటి అంటే మనకి ట్యాక్స్ పేయర్ కి GST కి మధ్య ఒక అనుసంధాన కర్తగా ఉండడానికి మనకి ఈ GST 2016 లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 2020 లో లాస్ట్ గా ప్రైమ్ మనకి అంటే TALY ప్రైమ్ ని రూపొందించడం జరిగింది. ఇదే TALY యొక్క పరిణామ క్రమం, ఈ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1986 నుంచి 2020 వరకు కూడా TALY ఇంకా మనకి అందుబాటులో ఉంది అంటే కారణం కాలానుగుణంగా దానికి అది మార్పులు చెందుతూ అప్డేట్ రావడం ద్వారా మనకి ఈ ఇంకా స్టేబుల్ గా ఉంటుంది. TALY కి ధీటుగా వచ్చిన కంపెనీలు ఏంటి అంటే మనకి SAP అని ఒకటి ఉంటుంది, అది కూడా అకౌంటింగ్ ప్యాకేజీ, అది కూడా మనకి అకౌంటింగ్ ప్యాకేజ్. కాకపోతే ఏంటి అంటే TALY చిన్న చిన్న వ్యాపార సంస్థలకి, మధ్యతరగతి వ్యాపార సంస్థలకి తేలికగా అర్థమయ్యేలాగా మనకి జస్ట్ ఒక చిన్న ఎంట్రీ వేయడం ద్వారా మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నింటినీ తీసుకురావడానికి అవకాశం ఉంది. అదే SAP అనుకోండి, కొంచెం కష్టమైన పని, ఒక సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లా ఉంటుంది. సో దీన్ని చిన్న చిన్న వ్యాపార సంస్థలు, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఉపయోగించడానికి అంతగా అనువైనది కాదు, ఖర్చుతో అనువైనదే కాకపోతే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అంత ఖర్చుని చిన్న వ్యాపార సంస్థలు భరించలేవు. కాబట్టి ఈ TALY అనే దాన్ని చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చుతో కూడా ఎస్టాబ్లిష్ చేసేయగలుగుతాం. అలాగే ప్రతి చిన్న అకౌంటెంట్ కూడా మనకి TALY ని ఇంప్లిమెంట్ చేయడం అనేది, అలాగే TALY లో వర్క్ చేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఇది TALY యొక్క పరిణామ క్రమం. ఇందులో ఉన్న డిమెరిట్స్ ఏంటి అంటే మనకి కొంత సాఫ్ట్వేర్ కి సంబంధించినంత వరకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే మనకి ఈ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి అనేది ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి డిమెరిట్స్, మెరిట్స్ వచ్చేసరికి మనకి దీంట్లో పనిచేయడం చాలా తేలిక, అకౌంట్స్ ని నిర్వహించడం కూడా చాలా తేలిక, స్టోర్ చేసే కెపాసిటీ కూడా జస్ట్ చిన్న పెన్ డ్రైవ్ లో పెట్టుకుంటే మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్స్ కి సంబంధించినంత వరకు సరిపోతుంది. అలాగే మనకి ఇంకా ఏంటి అంటే దీని యొక్క ప్రయోజనాలు, ప్రతి చిన్న అకౌంటెంట్ కూడా దీంట్లో ఈజీగా అంటే మినిమం అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో వర్క్ చేసి ఫైనాన్షియల్ అకౌంట్స్ ని తయారు చేయొచ్చు, లేదా ఏ విధమైన రిపోర్ట్స్ అయినా సరే తయారు చేయడానికి TALY అనుకూలంగా ఉంటుంది. సరే ఇందులో ఉన్న డిమెరిట్స్ ఏంటి అంటే పెద్ద తరహా వ్యాపార సంస్థలకు ఇది అంతగా అనువైనది కాదు. ఎందుకు అంటే అక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉండడం, ఇతర కంపెనీ MNC కంపెనీలతో, ఇతర దేశాల యొక్క కరెన్సీలతో లావాదేవీలు చేయడం, ఇలాంటివన్నీ ఇందులో కొంచెం కష్టంగా ఉంటాయి. అంతే అయినా ఇది TALY యొక్క మెరిట్స్, డిమెరిట్స్. నెక్స్ట్ దీంట్లో మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం TALY లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం.